హలో హాయ్ అండి, నేను విశ్వభాషిణి రాయుడు. ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాము. చెక్క, లవంగాలు, గరం మసాలా కోసం ఇవి తీసుకున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఇలా ఆడిచి పెట్టుకున్నాను. ఈ చికెన్ అయితే ఇలా బాగా ఎగిరిపోవాలన్నమాట. ఒక 10 నిమ్మకాయలు తీసుకొని ఇలా అయితే వాటర్ తీసి పెట్టుకోవాలి. 3 కిలో చికెన్కి ఒక 10 నిమ్మకాయలు. ఈ చెక్క, లవంగాలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, గరం మసాలా అయితే పొడగొట్టుకోవాలి. అది ఆడించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వీడెక్కిన తర్వాత ఈ నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్నాం కదా చికెన్, ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. బాగా క్రిస్పీగా వేయించుకోవాలి, సౌండ్ రావాలన్నమాట గలగల అని. చికెన్ అనేది గలగల సౌండ్ రావాలి, అలా అయితే వేయించుకోవాలి. అన్నీ మొత్తం అలా వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చాక అందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. సాల్ట్ కారం పొడి 1/2 కప్పు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం గరం మసాలా అయితే 1/2 కప్పు వేసుకోవాలి. అది ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పైన నిమ్మరసం పోసుకోవాలి. బాగా చల్లార్చిన తర్వాత మళ్ళీ నిమ్మరసం పోసుకోవాలి, వేడి మీద అయితే పోయకూడదు. త్రీ కిలో చికెన్కి 10 నిమ్మకాయలు, 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం పొడి, 1/2 కప్పు ధనియా, 1/2 కప్పు గరం మసాలా పొడి. మన ఆయిల్ మీ ఇష్టం, మీకు సరిపడినంతా వేసుకోండి, కొంచెం ఎక్కువే ఉండాలి. అంతే అండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.